హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం 23rd సమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదంతా ఫస్ట్ యూనిట్లోవి అండి. ఫస్ట్ యూనిట్లో ఇంతకుముందు 22 సమ్స్ చెప్పాను, ఇప్పుడు 23rd సమ్. 8, 24, 56 ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో కసాగు మరియు గసాబాలను కనుగొనండి. ఓకేనా? అది క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏ విధంగా చేద్దామో చూద్దాం. సొల్యూషన్, ఇచ్చిన సంఖ్యలేంటి? 8, 24, 56. వీటిని విడివిడిగా ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో వాటి కారణాంకాలు కనుక్కోవాలి. ఫస్ట్ మనం 8 తీసుకున్నాం. 8 మనం ఏమని రాయొచ్చు? 2 4 8. తర్వాత 4ని ఏమని రాయొచ్చు? 2 2 4. తర్వాత 2ని 2 1 2. ఇప్పుడు 1 వచ్చేసింది కదా, కాబట్టి ఇది కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ 24th చూద్దాం. 2 12 24. 2 12 24. 2 6 12. 2 6 12. 2 3 6. 2 3 6. 6 ఏమని రాచ్చు? 2 3 అని రాయొచ్చు కదా. అట్లాగే 3 1 3. ఓకేనా? ఇది కూడా 1 వచ్చేసింది, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 56ని చేద్దాం. 2 ఇక్కడ మనకి, నేను ఇక్కడ 28 అని రాశాను కదా, ఎట్లా వచ్చింది అని అంటే ఇక్కడ 56 ఉంది, 56 ఉంది. 2 2 4. 5లోంచి 4 తీస్తే మనకి ఇక్కడ 1 ఉంటుంది. 1 అంటే ఇక్కడ 16 ఉన్నట్టు అనమాట. 2 2 4, ఇంకా 16 ఉందంటే 2 8 16. మళ్ళీ తెలుగులో ఒకసారి చెప్తాను, ఇక్కడ 56 ఉంది, 2 2 4. 5లోంచి 4 పోతే 1 ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకా ఎంత నెంబర్ ఉన్నట్టు? 16 నెంబర్ ఉన్నట్టు. ఓకేనా? 16 నెంబర్ అంటే 2 8 16 అన్నట్టు. ఆ విధంగా చూసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 28 ఉంది. 2 1 2. 2 4 8. 2 1 2. 2 4 8. నెక్స్ట్ 14 ఉంది. ఓకేనా? 14 ఉంది. 2 7 14. 7 1 7. ఇవన్నీ ప్రధాన సంఖ్యలే కదా మనం తీసుకుంటున్నాయి అన్నీ. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ మనం ఇక్కడ రాసుకుంటున్నాం అనమాట. ఏంటి ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో? వాటిని ఘాత రూపంలో రాసుకుంటున్నాం. ఫస్ట్ 8ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1. 1 రాసినా రాయకపోయినా వాల్యూ మారదు కదా, కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2³. నెక్స్ట్ 24ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1. 1 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 అనమాట, అంటే 2³. 2 ఎన్నిసార్లు వచ్చిందండి? మొత్తం 3 సార్లు వచ్చింది కాబట్టి 2³, అండ్ 3 ఒకసారి వచ్చింది కాబట్టి 3 పవర్ 1. ఓకేనా? నెక్స్ట్ 56. 56లో 2 ఎన్నిసార్లు వచ్చిందండి? 3 సార్లు వచ్చింది కాబట్టి 2³. 7 ఎన్నిసార్లు వచ్చిందండి? 7. ఒకసారి వచ్చింది కాబట్టి 7 పవర్ 1 అనమాట. ఓకేనా? నెక్స్ట్ గసాబా అంటే ఏంటి? అన్నిటికన్నా చిన్న నెంబర్ యొక్క చిన్న నెంబర్ అనమాట. ఇక్కడ ఏది ఉంది? 2³ ఉంది. అన్నిట్లో సామాన్యంగా అంటే అన్నిట్లో ఉండాలన్నమాట. మనకి ఇక్కడ 2 నెంబర్లే ఇచ్చారనుకోండి, ఆ 2 కామన్గా ఉండాలి. అట్లాగే ఇక్కడ 3 నెంబర్లు ఇచ్చారు కాబట్టి 3 కామన్గా ఉన్న చిన్న సంఖ్య ఏదంటే 2³. అవునా? కాబట్టి 2³ అనేది గసాబా అవుతుంది. 2³ అంటే ఆన్సర్ ఎంత? 8 అనమాట. కసాగ్ అంటే ఏంటి? పెద్ద పెద్ద సంఖ్యల యొక్క లబ్దం అనమాట. ఇక్కడ మనకి 2³ అంటే ఇచ్చిన అన్ని నెంబర్స్లో పెద్ద నెంబర్స్ తీసుకోవాలి. 2³, 3 పవర్ 1, 7 పవర్ 1 తీసుకుంటే 2³ అంటే 8, 3 7 20 1. 8 ఇంటూ 21 చేస్తే మనకి ఆన్సర్ 147 వస్తుంది. అంటే కసాగు ఎంత? 147. 147 కసాగు అవుతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే సమ్ వస్తుందని కాదు, కానీ ఇదే విధంగా సమ్ మాత్రం కంపల్సరీ వచ్చే అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ 24th సమ్. నేను ఇంతకుముందు 23rd సమ్ లాగా నేను ఎగ్జాంపుల్ సమ్ అంటే మిమ్మల్ని చేయడానికి ఏ సమ్ ఇవ్వలేదు. మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మీరు కావాలంటే ట్రై చేసి ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఆ క్వశ్చన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ కరెక్టో కాదో నేను చెప్తాను. 24th సమ్.